విశాఖపట్నంలో జరిగిన వైఎస్ జగన్ మీద దాడి చాలా అనూహ్యంగా మారింది. ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తూ ఆ వైఎస్ జగన్ మీద జరిగిన ఈ దాడి ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఆలోచింపజేసేలా ఉంది. అయితే ఆంధ్రాలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్, కానీ ఇప్పుడు రూలింగ్ పార్టీ చంద్రబాబు నాయుడు. అయితే ప్రతిపక్ష నాయకుడికి ఇలా జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు ఇలా స్పందించాడు. అసలు స్పందించడం కన్నా ముందు ఆయన అడిగిన 5 ప్రశ్నలకి నిజంగా సమాధానం ఎవరూ ఇవ్వలేరేమో అన్నంత స్టేజ్కి వెళ్ళింది. అయితే కొన్ని కారణాల వల్ల నేను కొద్దిగా లేటుగా స్పందించానని, అసలు జరిగిన విషయం ఏంటి అంటే వైఎస్ జగన్ పాదయాత్ర ముగించుకుని వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని, అయితే ఇక్కడ ఇదంతా పక్కకు పెడితే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయంటూ చంద్రబాబు నోరు విప్పారు. ఆ ప్రశ్నలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా అసలు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ అండ్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు జగన్ని హైదరాబాద్ ఎలా పంపించగలిగారు? ఇంత పెద్ద దాడి జరిగిన తర్వాత వైజాగ్ నుంచే హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం ఏంటి? ఇది మొదటి క్వశ్చన్. ఇక రెండో క్వశ్చన్ ఏంటి అంటే ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు వైజాగ్ నుంచి హైదరాబాద్కి అలాగ రక్తపు మరకల్లో ఉన్న వైఎస్ జగన్ని ఎలాగ అలౌ చేశారు? ఇది నా సెకండ్ క్వశ్చన్. ఇక మూడో క్వశ్చన్ ఏంటి అంటే వైజాగ్లో జరిగిన ప్రమాదానికి వైజాగ్ హాస్పిటల్లోనే ఆయన ట్రీట్మెంట్ తీసుకోవాలి, కానీ అప్పటి వరకు ఆ గాయాన్ని కేవలం ఫస్ట్ ఎయిడ్ ఉంచేసి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పర్సనల్గా ఏదో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇక నాలుగో క్వశ్చన్, గవర్నర్ గారు డైరెక్ట్గా డీజీపీతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి అండ్ రిపోర్ట్ అడగాల్సిన అవసరం ఏంటి? ఆయన్ని దాడి ఎలా జరిగిందనేది అడగాలి. అయితే వైఎస్ జగన్ నేరుగా లేదా కుటుంబ సభ్యుల్లో అసలు ఆయన పొజిషన్ ఏంటని అడగాలి, కానీ డీజీపీని అడగాల్సిన అవసరం ఏంటని ఇంకొక మాట అడిగారు. ఇక ఐదో క్వశ్చన్, అప్పటి వరకు బాగానే ఉన్న వైఎస్ జగన్ అక్కడ నవ్వుతూ ఆ గాయం జరిగినప్పటికీ కూడా నవ్వుతూ ఉన్నారు. ఇక ఇదే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన సీరియస్గా మారిపోయారు. అయితే ఇదంతా కూడా ఆయన లెక్క ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ చేయిస్తోందని, సెంట్రల్ గవర్నమెంట్ స్క్రిప్ట్ ఇవ్వగానే ఇక్కడ వైఎస్ జగన్ అక్కడ పావులు కదిపాడని, అయితే ప్రతిపక్ష నాయకుడు కాబట్టి రూలింగ్ పార్టీ అయిన మా మీద నిందపడుతుందని, సెంట్రల్ గవర్నమెంట్ ఇలా చేసిందని చెప్పుకుంటూ వచ్చారు. మరి విన్నారు కదండి, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.